హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు ఎంటిఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ ఫ్లవర్ ఆయిల్. మన ఫస్ట్ సెగ్మెంట్ ఘుమఘుమలు. ఈ రోజు ఘుమఘుమల్లో రాజు గారు ఏం చేయబోతున్నారో చూద్దామా. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఘుమఘుమల్లో మాకు ఏ వంటను పరిచయం చేయబోతున్నారు? ఇప్పుడు మాకు సీజనల్ గా పచ్చి శనగలు దొరుకుతూ ఉంటాయండి. ఓకే, సో వాటిని వంకాయ కాంబినేషన్ లో కర్రీ చేస్తున్నాను. వంకాయ శనగల కూర. ఓకే, సో వంకాయలు అంటే ఏ కాంబినేషన్ లో తీసుకున్నా అద్భుతంగా సెట్ అవుతాయి. మీరు శనగల కాంబినేషన్ లో చూసుకోండి, పచ్చి శనగలు. ఓకే, సో వంకాయ శనగల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. వంకాయ శనగల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/4 కిలో, ఉడికించిన పచ్చి శనగలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన టొమాటో 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, వంట స్టార్ట్ చేసేద్దాం. సో రాజు గారు ముందేం చేసుకోవాలి? సో అంటే ఫస్ట్ మనం ఏంటంటే ఇక్కడ శనగలు కొంచెం టైం తీసుకుంటుంది, అంటే వంకాయలు ఫాస్ట్ గానే మనకు మగ్గిపోతాయి. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే పచ్చి శనగలు ఉడికించి పెట్టేసుకున్నాం. ఓకే ఓకే, సో మనకు డిష్ అనేది కూడా కొంచెం ఫాస్ట్ గానే అయిపోతుందండి. ఓకే, కొద్దిగా ఆయిల్. సో రెగ్యులర్ గా చేసుకున్నట్టే టొమాటో బేస్ ఇస్తున్నాను దీనికి కూడా గ్రేవీలా మనకు, సో బాగుంటుంది అది. ముందుగా దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే, సో సింపుల్ గా ఈజీగా చేసుకునే మెథడ్. సీజనల్ గా మనకి ఇలా పచ్చి శనగలు దొరికినప్పుడు ఈ కాంబినేషన్ లో చేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో జనరలీ మనం నార్మల్ బుడ్డ శనగలతో అలా చేస్తూ ఉంటాం, కాబూలి శనగలతో చేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఇప్పుడు మనకి ఇలా పచ్చిగా దొరికినప్పుడు ఈ టేస్ట్ కొంచెం వేరేగా ఉంటుంది, కానీ బాగుంటుంది. ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత వంకాయ ముక్కలు. ఓకే, సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం పసుపు అండి. ఓకే, సో ఈ ముక్కలు కొంచెం మనకు మగ్గితే సో మనం మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇది మగ్గుతున్నప్పుడే వీటితో పాటు టమాటో ముక్కలు కూడా యాడ్ చేసేసుకున్నాం, సో వీటితో పాటు అవి కూడా వేడికి మగ్గిపోతాయి. ఓకే, సో కొంచెం ఈ టొమాటో ముక్కలు వాటితో పాటు వంకాయ ముక్కలు కూడా కొంచెం మగ్గిపోవాలి. మగ్గిపోవాలి, సో మూత పెట్టేస్తే మనకు కొంచెం ఫాస్ట్ గా అవుతుంది ప్రాసెస్. ఓకే, సో ఈ రెండు గనక మగ్గిపోతే నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్ళిపోవచ్చు. ఆలుపు ఒక చిట్కా చూసేద్దాం. చాలా మంది నిల్వ పచ్చళ్ళు చేసుకుని చాలా రోజుల వరకు, ఒక 3 నెలలు 6 నెలలు, ఎన్ని రోజులు పడితే అన్ని రోజుల వరకు నిల్వ ఉంచుకుంటూ ఉంటారు. ఇలా నిల్వ పచ్చళ్ళు నిల్వ ఉంచుకునేటప్పుడు అందులో కనుక ఆవ నూనె కలుపుకున్నట్లయితే చాలా రోజుల వరకు తాజాగా ఫ్రెష్ గా ఉంటుంది, బూజు పట్టదు, ఫంగస్ చేరదు. చిట్కా చూసారు కదా, చూద్దామా రాజు గారు. మనకి వంకాయ ఎంత కంఫర్టబుల్ కదా, చక్కగా త్వరగా మగ్గిపోతుంది. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. సో ఇక్కడ ఇలా పొడి వంకాయలతో అని కాదు, మనకు ఏ రకమైన వంకాయ ఉన్నా మనం ఈ శనగల కాంబినేషన్ లో చేసుకోవచ్చు, అన్నిటితో కూడా బాగా వస్తుంది. సో ఇప్పుడు వీటితో పాటుగా మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న పచ్చి శనగలు. ఓకే, అలాగే ఎంటీఆర్ మసాలా వారి జీలకర్ర పొడి అండి. ఓకే, కొద్దిగా ధనియాల పొడి, కానీ పచ్చి శనగలతో చేసుకోవడం కొంచెం తక్కువ కదా, రేర్ చాలా తక్కువ, ఎక్కువ చేసుకోరు. సో వాటిని అలా వేయించుకొని కానీ సో శనగలుగా చేసేసుకొని కొంచెం చాట్లా చేసుకొని ఎక్కువగా తింటూ ఉంటారు. సో ఇలా శనగల కాంబినేషన్ చాలా తక్కువ. ఇవేంటంటే మనం చేసుకునే ఆలు కాంబినేషన్లో కానీ, ఇలా వంకాయ కాంబినేషన్లో, పులిహోరలో కానీ, సో ఉప్మాలో కానీ యాడ్ చేసుకొని తీసుకుంటే బాగుంటుంది. సో కొంచెం వాటర్ యాడ్ చేస్తారా. ఒక మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అండి. సో అంటే ఆ శనగలకు కూడా కొంచెం మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో, పులుపు అంతా కూడా కొంచెం పట్టేస్తే బాగుంటుంది. ఓకే, సో మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గి చేసేద్దాం. ఓకే,
చూద్దాం రాజు గారు. ఓకేనండి. వావ్, సో గుమ్గుమలాడిపోతుంది, సో బాగా మగ్గిపోయి కాస్త వాటర్ అంతా కూడా కొంచెం లైట్ గా అబ్జర్వ్ అయిపోయింది. ఎస్ అండి, సో తగ్గిపోయింది కూడా మనం వేసిన వాటర్. ఓకే, వేడివేడిగా వంకాయ శనగల కూర రెడీ అండి. ఓకే, సో వేడివేడిగా వంకాయ శనగల కూర రెడీ. టేస్ట్ చూడబోయే ముందు ఈ కూర తయారీ విధానం మరోసారి చూసేద్దాం. వంకాయ శనగల కూర తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత టమాటో ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన పచ్చి శనగలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి మరి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ శనగల కూర రెడీ. వంకాయ శనగల కూర ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. సింపుల్ గా చేసుకున్నా చాలా సూపర్ గా వచ్చింది. నిజంగా సూపర్ గా వచ్చింది రాజు. అంటే ఆ పచ్చి శనగల తాలూకు ఆ ఫ్లేవర్ కూడా బాగుంది, వంకాయలతో బాగా పట్టేసింది. అండ్ టొమాటో కాంబినేషన్ కొంచెం పులుపు పులుపు, ఇంకా వంకాయ చెప్పక్కర్లేదు. ఆ శనగలు కూడా ఎప్పుడు కాబులి శనగలే కాకుండా కొంచెం ఇలా డిఫరెంట్ గా చేసుకోవడం వల్ల దాని ఫ్లేవర్ అంతా కూడా పచ్చి శనగల టేస్ట్ అనేది దీనికి యాడ్ అయింది. సో చాలా బాగుంటుంది రైస్, చపాతి, రోటీస్ అన్నిటికీ కూడా దీనితోనే తీసుకోవచ్చు అండి. హ్యాపీగా ఉంటుంది, చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. సింప్లీ సూపర్ బండి డిష్, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. అవిసె గింజలు అనేవి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి అలాగే గుండెకు ఎంతగానో మేలు చేస్తాయి. ప్రతిరోజు అవిసె గింజలు మనం తినలేకపోవచ్చు, కానీ దాన్ని ఇలా పొడిలాగా చేసుకుని కూరల్లో కానీ, లేకపోతే ఇడ్లీలో కానీ, దోశలో కానీ, ఇంకా చట్నీస్ చేసుకుంటాం కదా, అందులో కూడా యాడ్ చేసుకుని కనుక తింటూ ఉన్నట్లయితే గుండెకు మేలు జరుగుతుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ కపుల్ స్పెషల్ మీ చేతి వంటని స్టార్ట్ చేసేద్దాం. కపుల్ స్పెషల్ మీ చేతి వంటలో ఒక స్పెషల్ కపుల్ ఇక్కడ రెడీగా ఉన్నారు, మాట్లాడించేద్దాం వాళ్ళని. హలో అండి. హలో. మీ పేరు? సంతోషి అండి. మీ పేరు? సంతోషి. ఇంకొంచెం సంతోషి. సంతోషంగా చెప్పొచ్చు కదా సంతోషి గారు మీ పేరుని, ఎందుకు అట్లా మెల్లగా చెప్తారు? టెన్షనా? కొంచెం. ఫస్ట్ టైమా కెమెరా ఫేస్ చేయడం? ఏం టెన్షన్ లేదండి, మీరు ఒక్కరు రాలే కదా, మీతో పాటు ఆయన కూడా వచ్చారు కదా, సో మీ టెన్షన్స్ అన్ని ఆయన షేర్ చేసుకుంటారు, నో ప్రాబ్లం. ఓకే. నమస్తే సార్. నమస్కారం. మీరేంటి సార్, మీరు టెన్షన్ షేర్ చేసుకుని యాక్టివ్ గా మాట్లాడతారంటే మీరు ఇంకా తగ్గించేశారు. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? గోవర్ధన్ రెడ్డి అండి. గోవర్ధన రెడ్డి గారు. సో ఏంటి రెడ్డి గారు, మీరు వంటలు చేస్తారా? చేస్తానండి. చేస్తారు, సో అలవాటు ఉంది. ఇప్పుడైతే టెన్షన్ ఏం లేదు? లేదు. ఇంట్లో మీరే చేస్తుంటారా? మేతి పెసరి గారెలు. మేతి పెసరగారెలు? సూపర్. స్టార్ట్ చేద్దామా? ఓకే, సో మేతి పెసరగారెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మేతి పెసరగారెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మెంతికూర అరకప్పు, పెసలు 1 కప్పు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, శనగపిండి 1/2 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టీ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి, ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. రెడీ అండి? రెడీ. చేసేద్దామా? సో డీప్ ఫ్రై కాబట్టి ముందు ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. ముందు ఇదంతా కలిపి పెట్టుకోవాలండి పెసరిపాయ. అది ఎలా చేశారు ఒకసారి చెప్తారా? ఇది 4 అవర్స్ నానబెట్టి వడగట్టుకుని దాన్ని గ్రైండ్ చేసుకోవాలండి. పెసలు తీసుకున్నారు మీరు? పెసరపప్పు. పెసరపప్పు తీసుకున్నారు? పొట్టుపప్పే పెసరపప్పు. పొట్టుపప్పు తీసుకున్నారు. సో పెసరపప్పు 4 గంటల సేపు నానబెట్టుకుని ఆ తర్వాత ఆ వాటర్ ని పారపోసేసి ఆ పెసలు మంచిగా గ్రైండ్ చేసేసుకున్నారు, అది ఇక్కడ రెడీగా ఉంది. అంతేనా? అంతే. నెక్స్ట్ ఇది అల్లము పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ప్రాసెస్ చేద్దాం. ముందు ఏం చేసుకోవాలి? ఫస్ట్ పిండి వేసుకోవాలండి.
తర్వాత ఒక స్పూన్ శనగపిండి వేసుకోవాలి. శనగపిండి అది బైండ్ చేసుకోవడానికి. ఓకే, బైండింగ్ కి. నెక్స్ట్ ఒకటి స్పూన్ ఇది బియ్యం పిండి వేసుకో. బియ్యం పిండి కొంచెం క్రంచీగా క్రంచీగా క్రిస్పీగా. నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి వేసుకో. ధనియాల పొడి కొంచెం. సాల్ట్ తగినంత వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. మెంతాకు కడిగి కట్ చేసుకుని పెట్టుకోవాలండి. ఓకే, ఆ మెంతాకు ఇప్పుడు యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకో. కొంచెం ఆనియన్స్. ఓకే, ఉల్లిపాయలు. ఉల్లిపాయలు. సో ఇదంతా కలిపి ఇప్పుడు మంచిగా ఇదంతా కలిపి వడలు చేసుకునే స్టేజ్. నాకు తెలిసి వాటర్ అక్కర్లేదు. అవసరం లేదు. పెసర్లో కొంచెం వాటర్ వాటర్ ఉంటుంది. సో చెప్పండి సంతోషి గారు, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లవ్ మ్యారేజేనండి. లవ్ మ్యారేజేనా? ఓకే. సో ఎలా కలిసారు, ఎప్పుడు కలిసారు? బీటెక్ అండి. బీటెక్ స్టూడెంట్స్ మీ ఇద్దరు కలిసి చదువుకున్నారు? కలిసారు. ఓకే, సో అక్కడ స్టార్ట్ అయింది అన్నమాట? లేదండి, ఆఫ్టర్ బీటెక్. ఆఫ్టర్ బీటెక్. ఓకే, అంటే బీటెక్ లో ఇద్దరు ఫ్రెండ్స్. యాక్చువల్లీ బీటెక్ ఫైనల్ ఇయర్ వరకు మాట్లాడింది చాలా తక్కువ ఆఫీస్ కాలేజ్ లో. బీటెక్ తర్వాత జాబ్ గురించి నేను వేరే బయటకు వెళ్ళడం వచ్చింది. తను స్టడీంగ్ ఫర్ సంథింగ్ డిఫరెంట్. సో అక్కడ అంటే మామూలుగా అడుగుతాం అండి, లైక్ ఏం చేస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు, అలా అలా చాటింగ్ స్టార్ట్ అయిపోయి అలా అలా చాటింగ్ అన్నమాట. చాటింగ్ ఫ్రెండ్ అని కాదు, బట్ అదే ఫ్రెండ్ మీకు తెలుసు. తర్వాత చాటింగ్ ద్వారా దగ్గర అయ్యారు. సో ఆ తర్వాత పెళ్ళైంది. ఓకే, వెరీ నైస్. సో ఇప్పుడు ఏం చేసుకుందాం, వడలు చేసేసుకోండి. చేతి కొంచెం ఆయిల్ రాసేసుకుని వడలు వచ్చేసుకోండి. సో మీరు ఏం చేస్తూ ఉంటారు ఇప్పుడు, హౌస్ వైఫ్? లేదు, వర్కింగ్. వర్కింగ్ ఎక్కడ వర్క్ చేస్తున్నారు? ఇక్కడే మాదాపూర్ సియాన్స్ టెక్నాలజీస్ అని సాఫ్ట్వేర్ కంపెనీ. ఓకే, కొంచెం ఆయిల్ చేతికి రాసుకొని. ఫస్ట్ ఆయిల్ రాసుకొని కొంచెం గారుల్లాగా ఒత్తుకోవాలండి. ఓకే, ఒత్తుకొని వేసుకోవాలి. సో ఫర్ సపోజ్ సంతోషి గారు మిమ్మల్ని మీ ఆయనలో బాగా నచ్చింది ఏంటి మీకు అని అడిగితే, ఆ క్వశ్చన్ అడిగితే మీరు ఇమ్మీడియట్ గా చెప్పే ఆన్సర్ ఏంటి? కైండ్నెస్ అండి. పెద్దవాళ్ళంటే గౌరవం ఎక్కువ. ఓకే, సో కైండ్నెస్, రెస్పెక్ట్. రెస్పెక్ట్, హార్డ్ వర్కింగ్. హార్డ్ వర్కింగ్, సింప్లిసిటీ. సింప్లిసిటీ. ఓకే, సో మీ పట్ల ఆయనకున్న ప్రేమ? ఎక్కువ ఎఫెక్షన్ చూపిస్తారు. చూపిస్తారు అంటే ఎక్స్ప్రెస్ చేయరు, మనసులో ఉంటుంది. ఎవరు ఎక్స్ప్రెసివ్? మీరా ఆయన? ఇద్దరం కాదండి. ఇద్దరం కాదా? మరి ఇంతకి ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్? మరి ఎక్స్ప్రెసివ్ కాదన్నప్పుడు బాగా టైం తీసుకుని ఉంటుందే. మీరేనా? అదే అండి. సో ఎప్పుడు అబ్బాయిలే ప్రపోజ్ చేయాలి. అమ్మాయిలకు ఒకవేళ ఇష్టం ఉన్నా చేయకూడదు, తర్వాత ఆటాడేసుకుంటారు అంత ఫుట్బాలే కాబట్టి. వాళ్ళు ఎలాగో చేస్తారు అది మనకు తెలుసు కదా, స్లోగా చేయించుకోవాలన్నమాట. అలా జరిగింది. సో ఆవిడలో మీకు బాగా నచ్చింది ఏంటండి? చేసే పనులు, తను చెప్పే సజెషన్స్ అన్ని తెలిసిపోతూ ఉంటాయి కదా. మన కెరీర్ గురించి తన ఎంత రెస్పెక్ట్ తీసుకుంటే ఎంత వాల్యూ ఇస్తుంది. సో ఎంత కేర్ తీసుకుని సజెషన్స్ చెప్తారు అలా. సో మీ హాబీస్ ఏంటండి? వాచింగ్ టీవీ. అభిరుచి చూస్తూ ఉంటారా? చూస్తాను. వంటలు బాగా ఇష్టమా? ఇష్టం. సో ఆయన ఆల్రెడీ మీరు మంచి కుక్ బాగా చేస్తారు. తను మంచి కుక్ అంటే మంచి క్రిటిక్ అని చెప్పాలి. క్రిటిక్? చాలా బాగా జడ్జ్ చేస్తారు. ఓ, బాగా జడ్జ్ చేస్తారు. ఓకే, సో నన్ను ఒకసారి జడ్జ్ చేయరా? చెయ్యండి ఒకసారి సరదాగా. ఏమనిపించింది మీకు నన్ను చూసి? వాట్ ఈస్? చాలండి, మన నలుగురమేగా తినేది. ఆరు వడలేశారు. చెప్పండి. అందరిలో కలిసిపోతారు. ఫ్రాంక్ గా అందరిలో కలిసిపోతారండి. కరెక్ట్, అందరిలో కలిసిపోతాను నేను. తర్వాత నాకు లేదా క్వాలిటీ మీకు ఉందని నాకు హ్యాపీ. ఓహో, అలా వచ్చారా? సో నేను అందరిలో కలిసిపోతాను, కానీ మీరు కొంచెం లేట్, స్లో. చిన్నప్పటి నుంచి కొంచెం బాగా అతుక్కుపోవడమే అందరికి. సో ఇంకొంచెం ఇటువైపు కూడా వేగిపోతే వడలు తీసేసుకోవచ్చు కదా. సో మీరు పెట్ నేమ్స్ పెట్టుకుని పిలుచుకుంటారా ఏమన్నా? ఏం లేవండి. ఏం లేవా? సో మీ వల్ల ఆయన సంతోషి అనే పిలుస్తారా? అంతే. మీరు గోవర్ధన్ అనే పిలుస్తారు అవునా అండి? అవునా? మామూలుగా మరీ ఎక్కువైనప్పుడు సంతు అని పిలుస్తానండి. సంతు సంతు సంతు. ఎస్పెషల్ ఏం వస్తుందంటే, ఏదైనా కావాలి అంటే, లైక్ మనం చేయాలనుకున్నాం బయటకు వెళ్ళాలి, లేకపోతే మూవీకి వెళ్ళాలి, ఫ్రెండ్స్ బయటకు వెళ్ళాలి, బటర్ వేసి ఆ తర్వాత కొంచెం దాని మీద చీజ్ టాపింగ్ వేయాలనుకున్నప్పుడు సంతు అంటారు. తీసేద్దామండి? తీసి. వడలు కడకడలాడుతున్నాయి.
సో ఈ కపుల్ స్పెషల్ పెట్టినప్పటి నుంచి ఆల్మోస్ట్ అభిరుచికి వస్తున్న కపుల్స్ అందరూ కూడా లవ్ మ్యారేజెస్ లో చేసుకున్న వాళ్లే వచ్చారు ఇప్పుడు, అంటే ఎక్కువ శాతంలో. సో దీన్ని బట్టి లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు అభిరుచికి వస్తున్నారు అనుకోవాలా, ఈ మధ్య లవ్ మ్యారేజెస్ బాగా ఎక్కువయ్యాయి అనుకోవాలా? ఈ మధ్యన ఎక్కువ అదే కదండి, అది మ్యాటర్. లవ్ మ్యారేజెస్ ఈ మధ్య బాగా ఈజీ అయిపోయాయి. సో బేసికల్ గా లవ్ మ్యారేజెస్ ఎందుకు ఎక్కువయ్యాయి అంటే, ఒకప్పుడు అయితే పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు ఈజీగా కాబట్టి మన వాళ్ళు బాగా రిస్ట్రిక్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు పెళ్లిళ్ళే చేసుకోకుండా అడ్డంగా ఫ్రెండ్స్ మీద ఫ్రెండ్స్ తో తిరుగుతున్నారు కాబట్టి అందరూ యూత్. సో అమ్మ నాన్నలు ఎలా తయారయ్యారంటే, అరే పెళ్లిళ్ళు అయితే వేసుకోండి రా, ఎవరినో ఒకరిని వేసుకోండి ప్లీజ్, అబ్బాయి అమ్మాయిని చేసుకోండి, అమ్మాయి అబ్బాయిని చేసుకోండి జాలరా, అంతకు మించి రిస్ట్రిక్షన్స్ లేవు, పెళ్ళైతే వేసుకోండి రా అనే ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి మన వాళ్ళు హ్యాపీగా చూస్ చేసుకుని పెళ్లి చేసుకుంటారు. అందుకు లవ్ మ్యారేజెస్ ఎక్కువయ్యాయి. ఏమంటారు సార్? ఒరిజినల్ పాయింట్ ఉంది కానీ ఇంకో పాయింట్ ఏంటంటే, పెళ్లి చేసిన తర్వాత వచ్చే హస్బెండ్ ఎలా ఉంటారో తెలియదు. సో బెటర్ మ్యారేజ్ తెలుసుకుని చేసుకోవాలంటారు. ఓకే, దీని గురించి మనం మీరు ఒకవేళ 3000 ఎపిసోడ్కి వస్తే అక్కడ మాట్లాడదాం, ఎందుకంటే దానికోసం నాకు ఇంకో బుక్ ఉంది, తర్వాత మాట్లాడతాం, ఎందుకంటే వంట అయిపోయింది కదా. సో వేడి వేడిగా ఇక్కడ వడలు రెడీగా ఉన్నాయి. టేస్ట్ చూడబోయే ముందు వీటి తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మేతి పెసల గారెలు తయారు చేసుకునే విధానం. ముందుగా పెసలు నానబెట్టి రుబ్బి పిండి ఒక బౌల్ లోకి తీసుకోవాలి. దీనిలో అల్లం పచ్చిమిర్చి పేస్ట్, శనగపిండి, బియ్యం పిండి, ధనియాల పొడి, ఉప్పు, జీలకర్ర, మెంతికూర, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో గారెల్లా ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మేతి పెసల గారెలు రెడీ. పట్టు పెసరతో చేశారు కాబట్టి చాలా టేస్టీగా వస్తాయి, క్రంచీగా కూడా వస్తాయి. సూపర్ అండి. ఎలా ఉంది రాజు గారు? బాగున్నాయి, చాలా బాగున్నాయి కదా. సో పట్టు పెసరతో ఎందుకంటే పెసరపప్పు కంటే మామూలుగా, అంటే చాయ్ పెసరపప్పు కంటే ఇలా పట్టు పెసరతో ఇలాంటి స్నాక్స్ చేసుకుంటే స్పెషల్ గా అవును చాలా బాగుంది, టేస్ట్ బాగుంది, ఆ స్కిన్ వల్ల క్రంచినెస్ కూడా వస్తుంది, క్రంచినెస్ వస్తుంది, ఆ మెంతి కూర వల్ల కొంచెం డిఫరెంట్ టేస్ట్ కూడా యాడ్ అయింది. yes బాగుంది సంతోషి గారు, నైస్. ఎలా ఉందండి? ఫెంటాస్టికానా? ఏం కాంప్లిమెంట్ ఇచ్చారు, సూపర్ అయితే. సో నెక్స్ట్ మీరే చేయాల్సింది, ఇది అద్భుతాస్టికంగా ఉండాలి. ఓకే ఓకే మరి, బట్ ఆయన వంట స్టార్ట్ చేస్తారు, దానికన్నా ముందు చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బంగాళాదుంపలు ఉడికించుకున్న తర్వాత కలర్ చేంజ్ అయిపోతూ ఉంటాయి కదా, ఆ ముక్కలు కలర్ మారిపోకుండా యాజ్ ఇట్ ఈస్ ముందులాగే ఉండాలి అంటే, బంగాళాదుంప ఉడికించుకున్న తర్వాత ఆ ముక్కల మీద కొద్దిగా వెనిగర్ కనుక చల్లుకున్నట్లయితే ముక్కలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. సో సంతోష్ గారు హ్యాపీగా వంట చేసేసారు, నెక్స్ట్ మీరే అండి రెడ్డి గారు, మీరు రెడీయా? ఏం చేయబోతున్నారు? కొరియాండర్ కోకోనట్ పులావ్. కొరియాండర్ కోకోనట్ పులావ్, ఓకే. సో రెడీ, స్టార్ట్ చేసేద్దామా? ఓకే. సో కొరియాండర్ కోకోనట్ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అంటే చూద్దాం. కొరియాండర్ కోకోనట్ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, కరిగిన బీన్స్ 1/2 కప్పు, బంగాళాదుంప ముక్కలు 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 6, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. గోవర్ధన్ గారు రెడీయా మీరు? yes అండి. ఓకే. 2 టేబుల్ స్పూన్స్, 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, నూనె. సో ఏం చేస్తూ ఉంటారు గోవర్ధన్ గారు మీరు? ఎంప్లాయ్ అండి. ఎంప్లాయ్. సో మీరు బాగా బిజీగా ఉంటారా? 8 అవర్స్ వర్క్ అండి ఆఫీస్ లో. 8 అవర్స్? మరి వంటలు ఎలాగా? అంటే యాక్చువల్లీ మెకానికల్ ఇంజనీరింగ్, అంతకుముందు ఇంటర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ అవుదాం అనుకున్నాను యాక్చువల్లీ, కానీ మా ఫాదర్ వద్దు హోటల్ మేనేజ్మెంట్, ఎందుకు మళ్ళీ ఇంజనీరింగ్ సైడ్ వెళ్దాం చెప్పేసరికి. సో హోటల్ మేనేజ్మెంట్ కాకుండా ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళారు, కానీ హోటల్ మేనేజ్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉందంటే వంటల మీద ఉన్నట్టే కాబట్టి వంటలు. సూపర్. నెక్స్ట్ ఏం వేద్దాం? కొంచెం షాజీరా, ఇలాచి, దాల్చిన కొంచెం. సో అన్ని మసాలా దినుసులు అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్ చేసుకోవాలండి. ఆనియన్స్, ఓకే. సో ఇద్దరు వర్కింగే కాబట్టి అసలు తీరిక సమయాలు, టైం దొరుకుతుందా? వీకెండ్స్ ఒకటే దొరుకుతుందండి అప్పుడప్పుడు, అంటే మామూలుగా ప్రతి డైలీ అని చెప్పలేను బట్ సమ్ టైమ్స్. సో టైం దొరికినప్పుడు ఫస్ట్ మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు? హైదరాబాద్ లో ఉన్న ప్లేస్ అని ఆల్మోస్ట్ చూసాము, బట్ తనకి నేచర్ అంటే చాలా ఇష్టం అన్నమాట, లైక్ ఫారెస్ట్ ట్రిప్స్ అలాంటివి. ఓ, బట్ ఇప్పటిదాకా ఇప్పుడు అనుకున్న ప్లాన్ చేసుకున్నాను వెళ్ళలేదు బికాస్ ఆఫ్
ఈ వర్క్ అనేది ఫీల్ అయిపోతారు లైఫ్ లో ఏదో ఒకటి సడన్ చేంజెస్ రావడం వల్ల. సో బట్ ఒక థాట్ ఉంది, జాగ్రత్త అండి అడవుల్లో అట్లా వెళ్ళినప్పుడు సిగ్నల్స్ కూడా ఉండవు. మామూలు అడవులు తిరగలేం కాదు, జస్ట్ మామూలుగా నేచర్ చేంజ్ చూసి ఎంజాయ్ చేయడం. మళ్ళీ నేచర్ అడవి దాకా ఎందుకు లేండి, బయట చెట్టు పుట్ట చూసుకుంటే ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యి తర్వాత ఉడికించేశారు. కొరియాండర్ కోకోనట్ పులావ్ లో మామూలుగా వెజిటేబుల్స్ వేసుకుంటారు అంటే ఉండవు, కాకపోతే ఇప్పుడు మామూలుగా కిడ్స్ ఉంటారు కదండి ఇంట్లో, మామూలుగా హౌస్ వర్కింగ్ వర్కింగ్ వెళ్ళే వాళ్ళు తొందరగా ప్రిపేర్ చేయాలంటే టైం సరిపోదు అంటే అన్ని ప్రిపేర్ చేయాలంటే. సో ఇలాంటి తొందరగా అయిపోయి పెట్టుకుంటే బెటర్ కదా. సో బీన్స్ అలాగే కొన్ని ఆనియన్స్ సారీ ఆలు క్యారెట్ అండి, ఇది కూడా ఉడికించేసుకున్న క్యారెట్. మోర్ ఓవర్ ఏంటంటే దీని వల్ల కొంచెం కలర్నెస్ వస్తుంది ఫుడ్ కి, డిఫరెంట్ డిఫరెంట్ కలర్లు ఉంటాయి కదా. వెజిటబుల్ ఫ్రై అయిన తర్వాత యాక్చువల్లీ మన పేరులో కొరియాండర్ కోకోనట్ పౌడర్ పులావ్ కదండి, దాంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ కోకోనట్ ఒకటి తర్వాత కొరియాండర్ ఒకటి. సో కొరియాండర్ తర్వాత కోకోనట్. సో ముందైతే పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొత్తిమీర కలిపి ఇలా పేస్ట్ చేసుకున్నారు, ఆ పేస్ట్ ఇప్పుడు వేస్తున్నారు. సో ఎప్పుడన్నా వంట చేసి పెట్టారా మీకు? పెట్టారండి. ఎప్పుడు చేసి పెట్టారు? చాలా సార్లు చేశారు. ఎలాంటి సందర్భాల్లో జనరల్ గా మీ ఆయన కిచెన్ లోకి వెళ్తూ ఉంటారు? నా హెల్త్ బాగోకపోయినా, హెల్త్ బాగాలేకపోతే వీక్ ఆఫ్ లో సాటర్డే సండే. సాటర్డే సండేస్ లో పాపం ఆయన వీక్ అంతా పని చేసి వీకెండ్స్ మీకోసం వెళ్తారా? అంటే ఒక్కొక్క వీక్. యాక్చువల్లీ ఫ్రై లో ఫ్లేమ్ చాలా ఇంపార్టెంట్ అండి, మోస్ట్లీ లో ఫ్లేమ్ లో ఉంటే మీకు కుకింగ్ చాలా ఈజీ ఉంటుంది, అంటే మంచిగా మ్యారినేట్ అవుతుంది. మీరు నిజంగా షెఫ్ అవ్వాల్సిందండి, మీరు ఎందుకు అనవసరంగా హోటల్ మేనేజ్మెంట్ చేయలేదు? అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు మంచి మంచి మ్యారినేషన్ అని ఫ్లేమ్ కు చాలా ఇంపార్టెంట్ ఇలాంటి చెప్తున్నప్పుడు మంచి రాజుగారు లాంటి ఫ్యూచర్ షెఫ్ ని మిస్ అయ్యామని అనిపిస్తుంది అన్నమాట మాకు. రాజుగారితో పోల్చకండి, వాళ్ళు వాళ్ళందరూ గురువు ఆస్ట్రేలియాలో ఉన్నారు. అంటే మీరు నేర్చుకుని చేస్తే అదే స్టేజ్ కి వెళ్లే వాళ్ళేమో కదా. గ్రీన్ పీస్ బటానీ అండి, గ్రీన్ పీస్ బటానీ, గ్రీన్ పీస్ మనం పచ్చిబటాని పచ్చిబటాని అంటాం కదా. అభిరుచి ఎప్పుడన్నా చూస్తూ ఉంటారా మీరు? ఆఫీస్ టైమ్ లో ఉంటారు అనుకోండి ఆ టైం లో? లేదండి, యాక్చువల్లీ కుక్కరీ ఛానల్స్ అంటే చాలా ఇష్టము, అభిరుచి చూసాను చాలా సార్లు, యాజ్ వెల్ అస్ నేను ఫాలో అయ్యే ఛానల్స్ ఎక్కువ అంటే కుక్కరీ ఛానల్స్ ఉంటాయి. అలా అయితే ఈటీవీ అభిరుచి ఛానల్ ని కూడా మీరు బాగా ఫాలో అవుతున్నట్టున్నారు, సూపర్. ఒకవేళ ఇంత ఫ్రీ టైం దొరికి టీవీ దగ్గర కూర్చున్నానంటే అది మోస్ట్లీ కుక్కరీ ఛానల్స్ ఉంటాయి. యాక్చువల్లీ సైంటిఫిక్ గా మనం చాలా స్ట్రెయిన్ అయినప్పుడు కుక్కరీ షోస్ చూస్తే మనం చాలా రిఫ్రెష్ అవుతా ఉంటాం. ఈ విషయం నేను బుక్ లో ఎక్కడో చదివాను, సో ఐ థింక్ మీరు అలాగే రిఫ్రెష్ అవుతూ ఉన్నట్టున్నారు. అంటే మోస్ట్లీ మా నా డ్రీమ్ అది కాబట్టి మోస్ట్లీ నేను అది అందుకని. యా, సో ఇదేంటండి? పచ్చికొబ్బరి తురుము అంటారు కదా, పచ్చికొబ్బరి తురుము. దిస్ ఇస్ మళ్ళీ ఎక్కువైతే కొబ్బరి ఫ్లేవర్ ఎక్కువైపోతే మళ్ళీ రైస్ పౌడర్ అయిపోతుంది. ఓకే, సో ఎంత ఎంత కావాలో చూసుకుని అంత. గరం మసాలా పొడి, గరం మసాలా పొడి. ఒకవేళ ఫర్ సపోజ్ మీరు బెస్ట్ కపుల్ గా ఎన్నికయ్యారు అనుకోండి, 3000 ఎపిసోడ్ లో మీరు వచ్చే అవకాశం గనక మీకు దక్కింది అనుకోండి, సో మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతారా? సో అలా మీరు సెలెక్ట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి, అంటే మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారా మీరు సెలెక్ట్ అవుతారని? Yes, of course. Yes, of course. But why? What is the reason that ఇంతమంది కపుల్స్ లో మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయాలి? There are so many ఆన్సర్స్ ఫర్ దట్, బట్ నేను అనుకునేది ఏంటంటే జెన్యున్ ఫుడ్, నేను తను ఉండేది ఎప్పుడైనా సరే మోస్ట్లీ జెన్యున్ ఉంటాం ప్రతిది. సో వీఆర్ మోస్ట్లీ డౌన్ టు ఎర్త్, అంటే ప్రతి ఒక్కరు ఎవ్రీ వన్ ఈస్ డౌన్ టు ఎర్త్, బట్ థింగ్ ఈస్ తను చాలా తన మెయిన్ థింగ్ ఈస్ తను చాలా సింప్లిసిటీ, తనలో నచ్చింది ఫస్ట్ అదే కాబట్టి అది మీకు తనలో బాగా నచ్చింది, సింప్లిసిటీ అండ్ డౌన్ టు ఎర్త్ ఉండడం. సో వాట్ అబౌట్ యువర్ రిలేషన్? రిలేషన్షిప్ మీన్స్ ఇట్స్ ఎవ్రీథింగ్ టు మీ, లైక్ మా మ్యారేజ్ ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అయిపోయిందండి. 4 ఇయర్స్ నుంచి వచ్చిన మనస్పర్ధల్లో ఎక్కువ అంటే మామూలుగా భార్య భర్తల గొడవలు రావడం మామూలుగా అంటే కామన్ ప్రతి లైఫ్ లో, బట్ మా దగ్గర వచ్చిన దాంట్లో అయితే మోస్ట్లీ ఎక్కువ వచ్చింది నాట్ వల్ల. సో యూ కెన్ ఇమాజిన్ దట్ హౌ పర్ఫెక్ట్ షీ ఇస్. అందులోకి వచ్చిన మ్యాక్సిమం ఇష్యూస్ ఉంటాయి కదండి మామూలుగా అలాంటి దాంట్లో, తను ఎక్కువ సర్దుపోతూ ఉంటుంది అంటే మా ఆఫీస్ ప్రెషర్ వల్ల కానీ లేకపోతే మామూలుగా బయట ఫ్యామిలీ ప్రెషర్ వల్ల కానీ, సో ఎక్కువ కేర్ తీసుకోకపోయినా తను కేర్ తీసుకొని నువ్వు చేయి చేయి అలా సపోర్ట్ చేయి అలా చెప్పి అని ప్రతి దగ్గర నుంచి చెప్పిస్తారు కాబట్టి. సో ఆవిడ సపోర్ట్ వల్ల మీరు మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్ ఉంది అండ్ ఆబ్వియస్లీ మీ వల్ల కూడా
ఓకే, సో నెక్స్ట్ టైం ఇద్దామండి. మనం ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేయాలండి. అంటే సాల్ట్ వేసుకోండి ఫస్ట్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ కి వచ్చింది. రైస్ వేసి కలిపేసుకోవటమే. మనం ఆల్రెడీ ఉడకబెట్టిన రైస్ పక్కన ఉంది కాబట్టి వేసేసి. ఓకే వేసేసి. సో బాస్మతి ఉడికించి పెట్టుకున్న బాస్మతి బియ్యం. సో ఇదంతా చక్కగా కలిపేసుకుంటే డిష్ ఇస్ రెడీ. ఎక్కడ నేర్చుకున్నారండి ఈ వంట? చెప్పండి. కుక్కరీ ఛానల్స్ ఫాలో అవుతా ఉంటాను చెప్పేసి. సో అలా ఫాలో అయినప్పుడు చూసి నేర్చుకున్నమంట. సో ఈ రోజు రెండు వంటల్లో ఒక వంటే గెలుస్తుందండి బేసికల్ గా కాంపిటీషన్ కాబట్టి. ఎవరి వంట గెలుస్తుంది అనుకుంటున్నారు లేదా ఎవరి వంట గెలవాలని అనుకుంటున్నారు? ఎవరికి గెలిస్తే ఏంటండి అని అనడానికి వీల్లేదు, కరెక్ట్ గా చెప్పండి. మా ఎక్స్పర్టైజ్ మా వైఫ్ గెలుస్తుంది, ఎందుకంటే తన ఫుడ్ చాలా బాగుంటుంది. అవునా? షీస్ గుడ్ కుక్. ఓకే, అయితే ఆవిడే గెలుస్తారు అంటున్నారు. ఓకే ఓకే, అయిపోయిందండి. చిన్న గార్నిష్ తీసుకుంటే. చిన్న గార్నిష్? పెద్దగానే చేయండి పర్లేదు. పేర్లో ఉన్న కోకోనట్ కొరియాండర్ గార్నిష్. నాకు ఇలాంటివి అబ్బాయిలు చేస్తుంటే ఎంతసేపు అయినా చూడాలనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తుంది కదా? అసలు వాళ్ళు అలా చేస్తుంటే చెయ్యి చెయ్యి బాగుంటుంది. యాక్చువల్లీ క్యూట్ గా ఉంటుందండి, నేను వేరే రకంగా చెప్పలేదు. అయిపోయిందండి. వేడివేడిగా కొరియాండర్ కోకోనట్ పలావ్ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ పలావ్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కొరియాండర్ కోకోనట్ పలావ్ తయారు చేసుకునే విధానం, ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బీన్స్, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, ఉడికించిన క్యారెట్ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేగాక ఉడికించిన పచ్చి బఠానీలు, పచ్చి కొబ్బరి తురుము, గరం మసాలా వేసి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కొరియాండర్ కోకోనట్ పలావ్ రెడీ. ఓకే, సో ఇప్పుడు మన గోవర్ధన్ గారు చేసిన కొరియాండర్ కోకోనట్ పలావ్ టేస్ట్ చూద్దాం. బాగుంది, నైస్. సో కొత్తిమీర ఫ్లేవర్ తెలుస్తుంది, కొంచెం కొబ్బరి కంచిగా మధ్యలో తగులుతూ. సో మసాలా ఫ్లేవర్ బాగుంది. సో అన్ని బాగున్నాయండి. బాగున్నాయండి, చాలా బాగా చేశారు. ఆయన షెఫ్ అవ్వాలనుకున్నారంట రాజు గారు, హోటల్ మేనేజ్మెంట్ చేద్దామని ఆయన డ్రీమ్ ఉండిందంట. ఆ డిష్ లో అవన్నీ తెలుస్తుంది. తెలుస్తున్నాయి కదా, చాలా పర్ఫెక్ట్ గా చేశారు. ఎలా అనిపించింది మీకు? బాగుందండి. బాగుందా? సంతోషి గారు మాత్రం ఒకటే రియాక్షన్, ఎప్పుడు మాట్లాడండి బాగుందండి అలాగండి. థ్యాంక్స్ అండి. సో సూపర్ అండి, మీరు అలా సాఫ్ట్ గానే ఉండండి చెప్తాను. సో ఇప్పుడు సక్సెస్ఫుల్ గా రెండు వంటలు అయిపోయాయి. సో ఇందాక ఈయనేమో డెఫినెట్లీ మా ఆవిడే గెలవాలి, గెలుస్తారు కూడా అన్నారు. బట్ ఇప్పుడు ఎవరిది గెలుపు అనేది మాత్రం మన రాజుగారి చేతుల్లో నేను తప్పని పరిస్థితుల్లో పెట్టాల్సి వస్తుంది. కాబట్టి రాజుగారు ఎవరు గెలుస్తున్నారు? ఇద్దరు బాగానే చేశారు, అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఒకరి మీద ఒకరికి ఎంత ఉందో ఆ డిష్ లో కూడా వాళ్ళు చూపించారు. ఓకే, క్రంచీ క్రంచీగా ఆ స్నాక్ ఐటమ్ విత్ మేతి ఫ్లేవర్ లో బాగుంది. అలాగే పలావ్, సో కాబోయే షెఫ్ ఇంకెక్కడికో అలా దారి తప్పేసి వెళ్ళిపోయాడు కదా. బట్ ఆ డిష్ లో మటుకు కనిపిస్తుంది, ఇంట్రెస్ట్ చాలా ఉంది కుక్కరీ దాని మీద. సో ఆ డిష్ లో మొత్తం ఆ ఫ్లేవర్స్ మెయింటెనెన్స్ కానీ బ్యాలెన్సింగ్ కానీ అంత బాగుంది. సో ఈరోజు షెఫ్, మీ అంచనా తప్పింది, గోవర్ధన్ గారు గెలిచారు. యాక్చువల్ ఏంటంటే తను చేసిన గాలిలో కొంచెం ఆ మేతి కొద్దిగా చేదు తెలుస్తుంది, కొంచెం స్లో ఫైర్ లో, అంటే జస్ట్ టెక్నికల్ అంతే, కొంచెం స్లో ఫైర్ లో మనం ఇంకొంచెం ఎక్కువసేపు చేస్తే ఆ హీట్ అనేది ఆ చేదు కొంచెం తగ్గుతుంది. సో అదనమాట, ఐ థింక్ ఆయన గెలుపుకి ఆయనకన్నా ఎక్కువ ఆవిడే హ్యాపీగా ఉన్నట్టున్నారు కదా. సో వంటల్లో వాళ్ళు గెలిస్తే మనకు హ్యాపీగానే ఉంటుంది. మెయిన్ గా ఇలా కపుల్ వస్తే ఏంటంటే ఎవరు గెలిచినా వాళ్ళు సంతోషంగానే ఉంటారు. ఎస్, అంటే అండర్స్టాండింగ్ కపుల్స్ అలా అనుకోండి. సో వేరే వాళ్ళు అనుకోండి చెప్తా ఇంటికి. సో కంగ్రాచులేషన్స్ ఎనీవే. సో మీకు ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారండి. టేక్ యువర్ వైఫ్ టు షాపింగ్.
సో అలాగే మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఏటీవీ అభిరుచి వన్ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ పూర్తి చిరునామా టైప్ చేసి 5626357 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో హెల్దీ చిట్కా. ఉసిరికాయలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి. ఇది మన శరీరానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. ఇక పసుపు విషయం చెప్పక్కరలేదు. ఇందులో యాంటాక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. యాంటీసెప్టిక్ ఏజెంట్గా కూడా పనిచేస్తుంది. మరి ఈ రెండింటి కాంబినేషన్ ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, ఉసిరికాయని బాగా ఎండబెట్టి పొడిలాగా చేసుకోవాలి. ఈ పొడిలోకి కొద్దిగా పసుపు పొడి కూడా కలుపుకుని చూర్ణంలాగా చేసుకుని ప్రతిరోజు ఉదయం సాయంత్రం రోజుకు 2 గ్రాములు చొప్పున కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే రక్తంలో షుగర్ లెవెల్స్ చాలా వరకు కంట్రోల్లో ఉంటాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్ స్టార్ట్ చేసేద్దాం. రాజుగారు జస్ట్ మినిట్ లో ఏం చేయబోతున్నారు? చాట్ అటెంప్ట్ చేస్తున్నాను. సో చలికాలంలో కొంచెం చాట్లు ఎక్కువ చేసుకుంటూ ఉంటారు కదా, ఆలూ చనా చాట్ ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, సో ఆలూ చనా చాట్. Yes. సో చాలా ఈజీగా అయిపోతుంది. అవునండి. ఓకే, సో మరి ప్రాసెస్ ఏంటో చూడబోయే ముందు దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసేద్దాం. ఆలూ చనా చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు 2, ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన టొమాటో 1, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, సన్నకార పూస కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. సో ఐ థింక్ చాట్ కాబట్టి మనకి స్టవ్ అవసరమా రాజుగారు? స్టవ్ అవసరం లేదండి. అంటే స్టవ్ తో మనం ముందుగానే వర్క్ చేసి పెట్టేసుకున్నాం. బంగాళాదుంపలు ఉడికించి పెట్టేసుకున్నాం, అలాగే కాబూలీ శనగలు కూడా ఒక పూట ముందుగా నానబెట్టేసుకుని అవి కూడా కొద్దిగా ఉప్పు వేసేసి ఉడికించి పెట్టేసుకున్నాం. ఓకే, సో ఈ రెండు మనకు స్టవ్ మీద ఆల్రెడీ అయిపోయాయి. అవసరం లేదు. బౌల్ లో ముందుగా మనం ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, కాబూలీ శనగలు, సో వీటిలో జీలకర్ర పొడి, చాట్ మసాలా, అలాగే కారం. సో కొంచెం ఘాటు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అంటే మళ్ళీ పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేస్తాను దీంట్లో. ఓకే, సరిపడా ఉప్పు, కొద్దిగా నిమ్మరసం అండి, అలాగే కొత్తిమీర. సో ఇవన్నీ ఒకసారి కొంచెం అంటే కొంచెం ఈ డ్రై డ్రై అన్ని బాగా కలిపేసి కాసేపు అలా పక్కన వదిలేసేద్దాం అండి. సో కొంచెం వీటికి కాపుల శనగలకి అలాగే బంగాళాదుంపలు కూడా బాగా పట్టేసుకుంటుంది. కొంచెం లైట్ అంటే మ్యారినేషన్ అయినట్టుగా అవుతుంది. సో ఆ నిమ్మరసం కూడా వేసాం కదా, కొంచెం అదంతా కూడా కాస్త సెటిల్ అయిపోతే నెక్స్ట్ మళ్ళీ మనం చేసుకుందాం. అంటే మనం ఇక్కడ ఇప్పుడు వెజిటేబుల్స్ యాడ్ చేస్తాం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తర్వాత టొమాటోస్. సో అది వేసిన తర్వాత అంటే కొంచెం లైట్ గా లూజ్ అవుతుంది కాబట్టి ఇవి కొంచెం డ్రైగా ఉన్నప్పుడే కాసేపు అలా వదిలేస్తే వాటికి ఆ ఫ్లేవర్స్ అనేది పట్టేస్తుంది. ఓకే, సో కాసేపు అలా పక్కన ఉంచేద్దాం. ఆలు పక్క చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పప్పులు, తృణధాన్యాలు ఇలాంటివి ఒక్కో సీజన్లో దొరికేటప్పుడు కొనేసుకుని నిల్వ ఉంచుకుంటూ ఉంటాం. మరి ఇలాంటప్పుడు వాటికి త్వరగా పురుగు పట్టేస్తూ ఉంటుంది. ఇలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఈ పప్పులు, తృణధాన్యాలు నిల్వ ఉంచుకున్న డబ్బాలో కొద్దిగా వేపాకులు వేసి కనుక నిల్వ ఉంచుకున్నట్లయితే వాటికి పురుగు పట్టకుండా ఉంటుంది. చిట్కా చూసారు కదా, సో రాజుగారు సరిపోతుందా? ఓకేనండి. దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలండి. సో కొంచెం ఫైన్ గా చేసుకోవాలంటే మనం డైరెక్ట్ గా అలాగే తినేస్తాం కదా, సో చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మనకు ఆ చాట్ మసాలా చట్పడ దాంట్లో పెద్దగా తెలియదు. మరి పెద్ద పెద్ద ముక్కలు కోసుకుంటే ఇంకా గోయింద కారం ఎక్కువైపోయి అసలు తినలేము. అసలు ఉల్లిపాయ ముక్కలు ఇవి కూడా కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకుంటే వాటికి ఫుల్ అలా కోటింగ్ లా వచ్చేస్తాయి. టొమాటో ముక్కలు, టొమాటో ముక్కలండి. కొంతమంది టొమాటో కెచప్ కానీ లేదా టొమాటో సాస్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు, సో అది కూడా బాగుంటుంది. ఓకే, లేదా కొద్దిమంది కట్టమిట్టా చట్నీ కూడా యాడ్ చేస్తారు, గ్రీన్ చట్నీ కూడా, పుదీనా చట్నీ. సో అలా కొంచెం కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా అప్పుడప్పుడు మనం చేసుకుంటుంటే చాట్లోనే కొంచెం వెరైటీస్ కూడా మనకు రెడీ అవుతాయి. ఓకే, సో దీంట్లో కావాల్సి వస్తే మనకి మసాలా పాపడ్ కానీ అలా చిన్నసి వేసుకోవచ్చు, లేకపోతే పాపడీలు దొరుకుతాయి, అవైనా కొంచెం మెత్తు. ఇంకా ఎక్స్ట్రా టాపింగ్స్ అనేవి మన ఇంట్రెస్ట్, మన ఇష్టం అండి, మన ఓపిక. Yes. ఓకే, రెడీ అయిపోయిందండి. సో సర్వ్ చేసేసుకుందాం. Yes.
సో దీంట్లో కావాల్సిన కొంచెం ఎక్స్ట్రాగా మనం వెజిటేబుల్స్ కానీ అవి ఏమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. క్యారెట్, బీన్స్, తర్వాత క్యాప్సికమ్ ఇవన్నీ కూడా కావాల్సింది మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో పైన అండి సన్న కారపూసు. ఓకే, సో చాట్ అయితే రెడీ అయిపోయింది. సో కార్వింగ్ కోసం ప్లేస్ అయితే పెట్టారు, అది ఫిల్ చేసేసుకున్న తర్వాత టేస్ట్ చూద్దాం. ఓకే, సో ఈజీగానే చూపిస్తున్నాను. క్యాప్సికమ్ అలాగే క్యారెట్ కాంబినేషన్ లో పామ్ ట్రీ చేస్తాను, ఈజీగానే చేసుకోవచ్చు. ముందుగా ఇది కొంచెం బేస్ కట్ చేసుకోవాలి. సో వీటికి అక్కడక్కడ చిన్నగా ఇలా ఘాట్లు పెడుతున్నాను. సో పామ్ ట్రీ కూడా కొంచెం అట్లా ఎక్కడెక్కడైతే కొంచెం కొమ్మలు రాలిపోతాయో అక్కడ కొంచెం ఇలాంటి కనిపిస్తాయి కదా మనకు, కొంచెం అలా నేచురల్ గా ఉండేట్టు చూసుకోవాలి. ప్లస్ స్కిన్ పీల్ చేయకుండా పెట్టుకుంటేనే బాగుంటుంది మనకు, అది నేచురల్ గా నేచురల్ గా అక్కడక్కడ చిన్న రూట్స్ లా ఉంటాయి కదా, అది కొంచెం నేచురల్ గా ఉంటుంది. ఈ క్యారెట్ నేదో అంటారు కదా రాజు గారు, నార్మల్ క్యారెట్ కాదు ఇది, ఇటువంటి బొంబాయి సైడ్ అండి, మహారాష్ట్ర సైడ్ ఎక్కువగా కొంచెం పొడుగు పొడుగుగా వస్తుంది, చాలా పొడుగుగా, చాలా పొడుగుగా, మంచి స్వీట్ గా ఉంటుంది స్వీట్ క్యారెట్. yes, గాజర్ అంటారు, గాజర్ హల్వా, అవి వీటితోనే చేస్తారు కదా, బాగా మంచి స్వీట్ గా వస్తుంది. ఆవిడ క్యారెట్ తో కూడా చేసుకోవచ్చు, బట్ ఇది కొంచెం ఎక్స్ట్రా స్వీట్ గా వస్తుంది, వింటర్ లో ఎక్కువగా వస్తుంది మనకి. సో జిగ్జాగ్ గా, సో ఈవెన్ గా లేకుండా చూసుకోవాలి. సో ఇది కూడా కొంచెం ఓవెల్ షేప్ లో పెద్దగా ఉంటే బాగుంటుంది మనకు క్యాప్సికమ్ అనేది, సో అప్పుడు లెంత్ అనేది బాగా వస్తుంది. సో మనం రెండు పామ్ ట్రీలు చేసుకోవచ్చు ఒక్కదాంతో. ఇంకో క్యారెట్ ఉంటే మనకు ఆ క్యారెట్ పైన కూడా మనం ఒకటి ఇంకోటి సెట్ చేసేసుకోవచ్చు. ఇది కొంచెం లెవెల్ గా చేసుకోవాలి మధ్యలో, సో దట్ ఇది ఏంటంటే జస్ట్ దీనిపైన ఇలా నిలబడుతుంది. సూపర్, రెడీ అండి. ఆలూ చెన్నా చాట్ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ చాట్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. ఆలూ చెన్నా చాట్ తయారు చేసుకునే విధానం, ఒక బౌల్ లో ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, ఉడికించిన కాబూలీ శనగలు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, కారం, ఉప్పు, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలిపి కాసేపు పక్కన ఉంచాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సన్నకార పూసతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలూ చెన్నా చాట్ రెడీ. ఆలూ చెన్నా చాట్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. పర్ఫెక్ట్ ఈవినింగ్స్ లో, పర్ఫెక్ట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు, ఫుడ్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఏం తినాలి, ఏదో కొంచెం చట్పటా తినాలి, కొంచెం స్పైసీ స్పైసీ తినాలి, కొంచెం కరకర తినాలి, రోజు ఈవినింగ్ మనకి ఇదే అనిపిస్తుంది, అలాంటి టైంలో ఇలాంటిది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. అంటే కొంచెం ఆ శనగలు ఒక్కటి కొంచెం ప్రాసెస్ చేసుకుంటే బంగాళాదుంపలు వెంటనే ఉడికిపోతాయి. సో జస్ట్ అలా మిక్సింగ్ చేసేసుకుని ఆ టైంకి తీసేసుకోవచ్చు. సూపర్ రాజు గారు, శనగలు ఏముంది, ఒక 2-3 విజిల్స్ కుక్కర్ లో పెట్టేసినా మనకి ఫట్టమని ఉడికిపోతాయి. చాలా బాగుంది రాజు గారు, థ్యాంక్ యూ. సూపర్ అండి, చాలా టేస్టీగా ఉంది చాట్, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఎన్టీఆర్ మసాలా వారి చిట్కా. ఆకుకూరలు ఉడికించేటప్పుడు కొంతమంది అందులో నీళ్లు ఎక్కువ పోసేసి ఉడికించుకుంటూ ఉంటారు. సహజంగానే ఆకుకూరల్లో కొద్ది మోతాదు వరకు వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది. మళ్ళీ మనం నీళ్లు యాడ్ చేసామనుకోండి, ఇంకా నీళ్లు ఎక్కువైపోతూ ఉంటాయి. మరి నీళ్లు ఎక్కువైపోయాయి కదా అని చెప్పి ఆ నీళ్లు వృధాగా పడేయకుండా వాటిని సూపుల్లో, ఇలా రకరకాలు మనం చేసుకునే కూరల్లో కానీ లేదా వేరే సూపుల్లో వీటిలో వేసుకున్నట్లయితే ఆ పోషకాలు ఎక్కడికి పోకుండా మన శరీరానికి అందుతాయి. ఈ సూపులకు కూడా అదనపు టేస్ట్ యాడ్ అవుతుంది. చూసారు కదండి ఈ రోజు వంటలన్నీ, మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. వంకాయ శనగల కూరలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. వంకాయ శనగలు మెయిన్ గా మనకు ఒక వెజిటబుల్ అండ్ ఒక ప్రోటీన్, తర్వాత పీచు పదార్థం కూడా ఎక్కువ ఉంటుంది, అండ్ టొమాటోస్, సో జీలకర్ర పొడి, ధనియాల పొడి, స్పైసెస్ అండి. ఒక లో క్యాలరీ ప్రోటీన్ రిచ్ డిష్ కావాలి అంటే ఇది మనం చూస్ చేసుకోవచ్చు. వంకాయల్లో క్యాలరీస్ చాలా తక్కువ, టమాటోస్లో కూడా తక్కువ. శనగల్లో మనకు ఎక్కువ శాతం ప్రోటీన్ ఉంటుంది, 100 grams శనగల్లో 25 grams ప్రోటీన్ ఉంటుందండి. సో ఈ డిష్లో ప్రథమంగా మనకు కొద్దిగా కార్బోహైడ్రేట్స్ 12 grams వచ్చినప్పటికీ కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు. చాలా బాగుందండి, డెఫినెట్లీ యూ కెన్ ట్రై. అలాగే కొరియాండర్ కోకోనట్ పులావ్, అది కూడా బాగుందండి. కొరియాండర్ కోకోనట్తో పాటు మనకు రైస్ అండ్ క్యారెట్ అండ్ బీన్స్,
పర్ఫెక్ట్ గా ఇలాగే వాడుకోవాలి. అంటే 2 వెజిటబుల్స్ ప్లస్ కొరియాండర్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ కోకోనట్ తో ట్రై చేసుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా అల్సర్ సమస్యతో బాధపడే వాళ్ళకి కోకోనట్ మనం రికమెండ్ చేయొచ్చండి. కోకోనట్ హ్యాస్ హీలింగ్ ప్రాపర్టీస్. కడుపులో ఉన్న పుండు మానడానికి కానీ అల్సర్ ద్వారా వచ్చే కడుపు మంట కానీ హీల్ అవ్వడానికి మనకు చాలా చక్కగా పనిచేస్తుంది. సో డెఫినెట్లీ మనం దీన్ని ట్రై చేయొచ్చు. మేతి పెసర గారెల్లో కూడా చక్కటి పోషకాలు ఉన్నాయి. మనకు హై క్యాలరీ అయినప్పటికీ కూడా పండగ పూటల్లో ఖచ్చితంగా ట్రై చేసుకోవచ్చు. ఎక్కడ ఇది చాలా బాగుందంటే పెసరపప్పు, శనగపిండి, బియ్యపిండితో పాటుగా మనకు ఖచ్చితంగా ఈ మెంతి కూర కూడా కొంచెం వాల్యూ అనేది యాడ్ చేస్తుంది. అయినప్పటికీ కూడా ఇట్స్ అ డీప్ ఫ్రై, ప్లీజ్ రిమెంబర్ దాట్. ఆలుచన్న చాట్ ఒక పర్ఫెక్ట్ స్నాక్ అండి. బంగాళదుంపలతో పాటు చెన్న, టొమాటోస్. ఇప్పుడు డీప్ ఫ్రైడ్ ఐటమ్ అంటే రుచిగా తినాలి కానీ క్యాలరీస్ రెస్ట్రిక్ట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇందులో మనం సేవ్ కొద్దిగా వేసుకున్నాం అనుకోండి, అస్సలు ప్రాబ్లం లేదు, చాలా బాగుంటుంది. అంటే ఎంటైర్ డిష్లో మనకు ఒక 10 గ్రామ్స్ సేవ్ వేసుకున్నాం అనుకోండి, క్రంచీ ఫీలింగ్ కూడా ఉంటుంది, అట్ ద సేమ్ టైం క్యాలరీస్ ఎక్కువ కూడా యాడ్ చేయదు. సో ఈ శనగల ద్వారా మనకు మంచి ప్రోటీన్, బంగాళదుంపల ద్వారా కూడా మనకు మంచి అంటే ఉడికిచ్చి తొక్కతో పాటు కనుక మనం వేసుకుంటే అస్సలు పోషక విలువల దగ్గర ఎక్కడా కూడా మనకు తక్కువ అనేది లేదండి. సో ఆలోచన చాట్ మనం ఒక మన మెనూలో పిల్లలకు సాయంత్రం పూట ఇవ్వడానికి డెఫినెట్గా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, చాలా బాగుందండి. యాక్చువల్లీ మీరు ఇవాళ చూసిన వంటకాలు డిఫరెంట్గా ఉన్నాయి. అంటే కొత్తిమీర కోకోనట్ కాంబినేషన్ కూడా మనకు యూస్ఫుల్గా ఉంటుందండి, అలాగే వంకాయ శనగల కాంబినేషన్ కూడా. సో 4 రెసిపీస్ కూడా బాగున్నాయండి, నోట్ చేసుకుని ట్రై చేయండి. సో రాజు గారు, ఈరోజు మీరు చేసిన 2 వంటలు చాలా టేస్టీగా ఉన్నాయి. ఓకే. సో అలాగే మన కపుల్ స్పెషల్లో కపుల్ చూపించిన వంటలు కూడా బాగున్నాయి కదా, తప్పకుండా ట్రై చేయండి. మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501